అన్న గారికి మరియు వెంకట నరసింహారెడ్డి అన్న గారికి ఎల్లు రవీంద్రరెడ్డి అన్న గారికి మనోహర్ అన్న గారికి మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వివిధ మండలాల జెడ్పీడీసీలకు ఎంపీపీలకు గ్రామ సర్పంచ్లకు ఎంపీడీసీలకు మరియు నియోజకవర్గ బూత్ అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు 100 ఓట్ల ఇన్ఛార్జ్లకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తపై దుబ్బాకలో గులాబీ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉన్నది. ఏ ఎమ్మెల్యే గాని మన దుబ్బాక నియోజకవర్గ దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఎట్లుందంటే దేశంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు అడుక్కునే ఎమ్మెల్యే ఉన్నారంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే దాని దుబ్బాక ఎమ్మెల్యే. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నేను గెలిస్తే ఇది చేస్తా నేను గెలిస్తే ఆ పని చేస్తా అని చెప్తాడు గాని ఈ రోజు రఘునందన్ రావు గారి ఎలక్షన్ కంపెనీ దాని వీడియో ఇవ్వండి నేను అడుగుతా నేను మాట్లాడతా అంటూనే తప్ప నేను దుబ్బాకకి చేస్తా అని చెప్పి గొంతెత్తి చెప్పలేకపోతుండు. ఎందుకంటే ఎలక్షన్ కంపెనీ లో బై ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలల్ల ఆస్కార్ అవార్డు గిట్లా ఇచ్చేది ఉంటే ఫస్ట్ రఘునందన్ రావు గారికే వస్తుంది. అట్లాంటి రఘునందన్ రావు గారు అప్పుడప్పుడు సుతపూసలాగా కొన్ని సత్యాలు కూడా మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తుండే నేను గెలిచినాకనే నేను అడుగుతనే దుబ్బాక బస్ స్టాండ్ వచ్చింది నేను అడుగుతనే వంద పడకల ఆసుపత్రి వచ్చింది నేను అడుగుతనే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అని చెప్తాడు. కానీ కేంద్రం ఇచ్చింది అయితే చెప్తలేడు. ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తనే ఒప్పుకుంటున్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యర్థి స్థానంలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వము వంద పడకల ఆసుపత్రి ఇచ్చింది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది దుబ్బాకల రోడ్లు ఇచ్చింది అన్ని దుబ్బాక బస్ స్టాండ్ ఇచ్చిందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. ఇంకొకటి మన మంత్రి గారు బై ఎలక్షన్ లో దుబ్బాక బస్ స్టాండ్ నిర్మిస్తానే హామీ ఇచ్చింది. మళ్ళీ సాధారణ ఎలక్షన్ వచ్చేంత లోపే బస్ స్టాండ్ నిరూపించి కట్టించి దాన్ని ఓపెనింగ్ చేసిన ఘనత మన మంత్రి వారి అంటే మన ఎంపీ గారు. మాట అంటే అలా ఉండాలి. మాట నిలబెట్టుకోవడం అంటే మన మంత్రి గారిని ఎంపీ గారిని చూసి నేర్చుకోవాలి. అతని మన మంత్రి గారికి సవతి ప్రేమ దుబ్బాక మీద అంటుంది. మన మంత్రి గారికి దుబ్బాక మీద ఉన్నది సవతి ప్రేమ కాదు కన్న తల్లి ప్రేమ అని దుబ్బాక బస్ స్టాండ్ కట్టించి చూపించారు. మన ఎమ్మెల్యే గారిని ఈరోజు దుబ్బాక మీద అతను కపట ప్రేమ నటిస్తుడు. దుబ్బాకకు రింగు రోడ్డు వేస్తా అన్నాడు తేలేదు. దుబ్బాకకు రైలు వేస్తా అన్నాడు తేలేదు. ఇంకా అతను ఏంటంటే ఏదైనా పని అయిందనుకో నేను అడిగితే వచ్చిందంటాడు. పని కాలేదనుకో అజ్వల్ డెవలప్ అవుతుంది సిరిసిల్ల డెవలప్ అవుతుంది ఇక దుబ్బాక డెవలప్ అవుతుంది సిద్దిపేట డెవలప్ అవుతుంది దుబ్బాక డెవలప్ అవుతుంది పొత్తుకుంటాడు. పని అయితేనేమో నేను చేసిన అంటాడు. పని కాకపోతే పక్కోళ్ళ మీద నొక్కేస్తాడు. అంతే తప్ప పని ఏని ఎమ్మెల్యే పనికి రాని ఎమ్మెల్యే ఉన్నాడంటే మన ఎమ్మెల్యే గారు ఇంటింటి ప్రచారంలో బాగున్న సంక్షేమ పథకాలు చెప్పాలంటే తెలంగాణలో దాదాపు ఒక గంట పడుతుంది టైము. మనకి అంత టైం లేదు కాకపోతే కొన్ని చెప్తున్నాం. నాకు ఈరోజు చాలా ఆకారంలో ఒక విలేజ్కి వెళ్ళిన రైతు బంధు రైతు బీమా అన్ని ఇస్తున్నామని చెప్తున్నాం. నాకు ఈ రోజు ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు ప్రజల్లో ఎట్లా ఇమిడి ఉంటాడు ప్రజల యొక్క అవసరం ఏంటి ప్రజల యొక్క జీవన విధానం ఏంటని ఎంత లోతుగా ఆలోచించిందో ఒక్క ఇన్సిడెంట్ పెట్టి నేను చెప్తా. రైతు బీమా మన బీజేపీ ఎమ్మెల్యే ఏమంటుండో బతుకున్నప్పుడు ఇవ్వాలి కానీ సచ్చినాక రైతు బీమా అయిందని ఎద్దేవా చేస్తుంది. బెల్లం ఉండగా ఈగలు వస్తాయన్నా బెల్లం లేనప్పుడు ఈగలు రావు. మంచి బతుకున్నప్పుడు అందరూ వస్తారు మంచి సచ్చినాక ఎవరు దగ్గరకుంటారు అది మన కేసీఆర్ గారికి తెలుసు. అయితే ఈ రోజు రైతు బీమా ఓన్లీ అప్పుడు ఎట్లుండే గుంటెడు భూమున్నా రైతు బీమా వచ్చింది. ఈరోజు ఒక తల్లి దగ్గరికి పోతే అమ్మ పింఛన్ వస్తుందా అంటే వచ్చిందన్నారు. రైతు బీమా రైతు బంధు వచ్చిందా అంటే వస్తుందండి. అయితే రైతు మన కొడుకు చచ్చిపోయాడు పెద్ద కొడుకు లాగా నా బంగారు కొడుకు ఉన్నాడు కేసీఆర్ కాదు నేను ఓటు ఎవరికి వెయ్యా అన్నారు. అయితే కొడుకు ఎందుకు ఎప్పుడు చచ్చిపోయినా అమ్మ అంటే నెల రోజులు అయిందా అన్నారు. అమ్మ నీకు రైతు బీమా వస్తుంది కదా అని నేను అన్నా. నా కొడుకు పేరు మీద భూమి లేదు తల్లి ఉంటే కనీసం వస్తే నా మన్మరాల పేరు మీద నేతును అన్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళ కోసం గుంటెడు భూమి లేని వాళ్ళ కోసం ఆలోచించి అహర్నిశలు ఆలోచించి రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రైతు బీమాను ప్రకటించే ఘనత మన కేసీఆర్ గారు. ఎందుకంటే అందరికీ భూమి ఉండాలంటే ఉండదు. ఇట్లాంటి వాళ్ళు కూడా నా రాష్ట్ర
ఉన్నారు వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా కావాలని ఆలోచించి కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన ఘనత మన కేసీఆర్ గారు ఇంకా ఏంటి మన రేషన్ కార్డు ఉన్న మన ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో మనం గ్యాస్ దగదర్ తగ్గించాలని పొగ పెట్టారు మనం పెట్టిన పొగ ఢిల్లీ శకదాక దాగి ఎన్నికల టైమ 400 తగ్గించింది ఎమ్మెల్యే కాదు మనకు కావాల్సింది కేసీఆర్ దగ్గరగా ఉండే మంత్రి గారి దగ్గర